స్వాగతం నిజమైన విక్రమ బేతాళుని కథలలోని భాగంగా పన్నెండవ కథ గంగాధరుని కథ విసుగు చెందగా విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపై కల బేతాళుడిని భుజం మీద వేసుకుని తిరిగి పయనమైనడు అప్పుడు ఆ బేతాళుడు ఈ విధంగా కథ చెప్పనారంభించినాడు పూర్వం కళింగ దేశమందుల పువ్వాడ అను గ్రామంలో గంగాధరుడు అనే రైతు ఉండేవాడు అతనికి పాడి పంటలు విశేషంగా ఉండేవి అందువలన అతని ఇంట కోళ్ళు కుక్కలు ఆవులు బర్రెలు చాలా ఎక్కువగా ఉండేవి గంగాధరునికి యోగులు యతులు మునీశ్వరులు అంటే చాలా ఇష్టం అట్టి వారు తమ గ్రామం వచ్చినప్పుడు గంగాధరుడు వారిని తన ఇంటికి ఆహ్వానించి వారికి సకుల సదుపాయాలు చేసి వారి ఉపదేశాలను వింటూ ఉండేవాడు ఈ విధంగా ఒకసారి ఒక మహాయోగి గంగాధరుని ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆయనకు చాలా గౌరవంతో గంగాధరుడు పూజరాదులు నిర్వర్తించి సేవ చేశాడు ఆ మహాయోగి ఇతని సేవలకు సంతసించి అతను వెళ్ళిపోయేటప్పుడు ఒక దివ్య మంత్రాన్ని గంగాధరునికి ఉపదేశించినాడు ఆ మంత్ర ప్రభావం ఏమిటి అంటే పశువులు గాని పక్షులు కానీ కీటకాలు గాని ఏమి మాట్లాడుకున్నా వాటి అర్థం ఇతనికి అర్థమవుతుంది ఆ మహాయోగి మంత్రం ఉపదేశిస్తూ గంగాధరునికి ఒక హెచ్చరిక కూడా చేశాడు అదేమిటంటే నువ్వు ఈ పశుపక్షి కీటకముల సంభాషణ ఎవరికీ చెప్పవద్దు చెబితే తల పగిలి చచ్చిపోతావు అని చెప్పాడు తర్వాత కొన్ని దినములు దొరిలిపోయినాయి ఒకనాడు గంగాధరుడు పొలం నుండి ఇంటికి వచ్చాడు పెరట్లో మంచం వేసి ఉంది విశ్రాంతి కోసం అతడు ఆ మంచంపై కూర్చున్నాడు భార్య కూడా వచ్చి అతని పక్కన కూర్చుంది వాళ్ళిద్దరూ ఏదో దేని గురించో మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో ఒక చీమల బార్ అటు నుంచి వస్తూ మంచం దగ్గరకు వచ్చి ఆగిపోయింది ఆ చీమల బారులో ఉన్న వెనక చీమలు ముందున్న చీమలను ఉద్దేశించి ఆగిపోయారేమిటి పదండి అని అన్నాయి ముందున్న చీమలు చెప్పాయి ఇక్కడ మంచం అడ్డు వచ్చింది అని మంచాన్ని చూచి ఆగిపోయారా దాని ఒక్క ఊపుతో ఎగర కొడితే సరి అని అన్నాయి వెనుకున్న చీమలు ముందున్న చీమలు అన్నాయి అలానే చేద్దామనుకున్నాము కానీ మంచంపై ఆలు మగలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వారికి అపాయం కలుగుతుంది కదా అని అన్నాయి ఆ మాటలు గంగాధరుడు విని వాని చివరి మాటలతో అతడు పక్క నవ్వాడు ఈ చీమలెంత విని బలం ఎంత మాకు అపాయం కలుగుతుంది అని ఊరుకున్నాయా అన్న భావనతో గట్టిగా నవ్వాడు గంగాధరుని భార్య భర్తను చూసి ఆ నవ్వేమిటి నా మాటలు మీకు అంత నవ్వులాటగా ఉందా అని కారణం చెప్పు అని మంకు పట్టుపెట్టింది రంగాధరుడు తాను నవ్విన కారణం చెప్తే మరణిస్తాడు అందువలన నీ ప్రశ్నకు నేను నవ్వలేదు వేరే ఇంకొక కారణం వల్ల నవ్వు వచ్చింది అని చెప్పాడు కానీ ఆ ఇల్లాలు తన మంకు పట్టు విడిచిపెట్టలేదు ఆ సంగతి ఏమిటో చెప్పే వరకు భోజనం కూడా చేయనని భీష్మించి కూర్చుంది ఈ విధంగా మూడు రోజులు గడిచాయి ఆ ఇల్లాలు నూట మంచినీళ్లు కూడా పోసుకోలేదు ఆలు మగల మధ్య ఈ రహస్యాలేమిటి చెప్పాలి మీరు చెబితేనే నేను భోజనం చేస్తాను అని మొండు పట్టుపట్టింది గంగాధరునికి ఏమీ తోచలేదు అదేమిటో చెప్పకూడదయ్యా చెప్పకూడదటయ్యా అని బంధువులు కూడా గంగాధరుడునే మందలించసాగారు అసలు సంగతి చెప్తే మరణం తప్పదు ఈ సంగతి వీళ్ళకేం తెలుస్తుంది అని సరిపెట్టుకున్నాడు కానీ భార్యని చూచి బాధపడసాగాడు ఇక నాలుగవ రోజు ఉదయం గంగాధరుడు ముఖం కడుక్కొనిచున్నప్పుడు సమీపంలో ఒక కోడిపుంజు తన ఆడకోడితోటి సరదాగా ఉంది అది చూచి ఆ ఇంటిలోని కుక్క కోడితో ఇలా అంది ఏమిటో నీ ఆనందం మన యజమాని మూడు రోజుల నుండి విచారంగా ఉన్నాడు పాపం భార్య తిండి తినలేదని అదేమీ నువ్వు పట్టించుకోకుండా నీ సంతోషమే నీది అతని సుఖం మనం చూడాలి కదా యజమాని విచారంగా ఉంటే మనం ఇలా సరదాగా ఉండడం ఏమంత బాగుంటుంది అని ఈతబోధ చేసింది ఆ మాటలు విన్న కోడిపుంజుకు పౌరుషం వచ్చింది ఎందుకు మంచిది కాదు యజమాని చేతవాడ చేతకాని వాడైనప్పుడు మనమెందుకు జాలి పడాలి మగవాడే పుట్టాడు ఆడదాని వల్లే బాధపడుతున్నాడు మగవానికి ఆడదానికి చెప్పరాని విషయాలు ఎన్నో ఉంటాయి అవి ఆమె ఎందుకు అడగాలి ఈయన ఎందుకు కూరుకోవాలి అవి నీకు చెప్పరానివని ఎంతో చెప్పినప్పుడు వినని ఆ ఇల్లాలు నాలుగు అంటించితే మరలా ఆ మాట అడుగుతుందా ఆడదాన్ని మీదకు ఎక్కించుకుంటే ఇలాగే బాధపడాలి పురుషత్వం లేని వాళ్ల గతి చూస్తూ మనం సానుభూతితో మసలడమే మంచిది కాదు అని సమాధానమిచ్చి తన పని తను చూసుకుంది గంగాధరుడు ఆ మాటలు విన్నాడు నిజమే అనుకుని కోడిపుంజు చెప్పినట్లు చేశాడు తర్వాత ఆ ఇల్లాలు జన్మలో ఆ నవ్వు గురించి అడగనే లేదు విన్నావా మహారాజా గంగాధరుని కథ పాపము కోడిపుంజి వలన ఆ ఇంటి యజమానురాలు అనవసరంగా తన్నులు తినవలసి వచ్చింది అని అన్నాడు పేతాలడు అప్పుడు విక్రమార్కుడు అనవసరం కాదు అవసరమే ఆడవారికి అంత మంకు పట్టు పనికిరాదు ఎందుకు చెబుతున్నారో వినాలి విని నిదానంగా ఆలోచించుకోవాలి యుక్తాయుక్తములు గమనించిన వారందరూ ఇలాగే అవమానం చెందుతారు అని అన్నాడు విక్రమార్కుడు విక్రమార్కుని మాటలు